హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీతో నేను నా వెన్స్డే డైలీ రొటీన్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ ఈ బ్లాగ్లో ఏంటంటే నేను ఒక స్పెషల్, మా మమ్మీ చేసిన ఒక స్పెషల్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నేను కొన్ని పర్పుల్ ప్రోడక్ట్స్ తెప్పించిన అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని ఇంట్లో లైక్ బెడ్రూమ్ అంతా కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఏంటన్నది కూడా మీతో షేర్ చేస్తాను. మొత్తం ఈరోజు బ్లాగ్ అంతా డీటెయిల్గా చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను నా పర్పుల్ ప్రోడక్ట్స్ ఒక 5-6 ఉన్నాయి, ఎన్నో లేవో, అవి చేంజ్ చేస్తాను. దాని తర్వాత మన బ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది చూద్దరు. కానీ ఫస్ట్ అయితే నేను ఈరోజు ఏం ప్రోడక్ట్స్ తెప్పించాను అన్నది చేసినాను. మీకు చెప్పాను కదా నాకు ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ అన్నది ఒక్కొక్క పార్సిల్ కింద వస్తుందని చెప్పేసి. సో పార్సిల్స్ వచ్చినప్పుడల్లా నేను వీడియో చేస్తున్నాను అనమాట, అందుకే ఇంకేం కాదు. సో మనం గుడ్ వైబ్స్ ఏదైనా 10 ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినట్టయితే మనకి 50% ఆఫ్ వస్తుంది అనమాట. ఇదనే కాదు, గుడ్ వైబ్స్ అనే కాదు, మనకి ప్రెజెంట్ అయితే మేకప్ మీద కానీ అండ్ నెక్స్ట్ వచ్చి స్కిన్ కేర్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా 75% ఆఫ్ నడుస్తుంది అనమాట. నేనేంటంటే ఏ బ్రాండ్ మీద ఎంత ఉన్నది అనేది మీకు డీటెయిల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. డీటెయిల్గా చెప్పండి ప్రతి బ్రాండ్ మీద ఎంత ఆఫర్ ఉందన్నది, అందుకోసం చెప్తున్నాను. అండ్ గుడ్ వైబ్స్ మీద అయితే ప్రెజెంట్ చెప్పాను కదా 50% ఆఫర్ ఉంది. అండ్ దీని యూసేజ్ అన్నది చూడాలి. సేమ్ ఇది మనకి గోల్డ్ లిప్స్ అయితే నేను యూస్ చేశాను, నైట్ టైం యూస్ చేశాను అనమాట, నాకు నైట్ స్కిన్ కేర్లో యూస్ చేశాను. అండ్ ఇది వచ్చేసి 10 ml బాటిల్, నీట్గా ప్యాకేజింగ్ అయింది. ఇంకా నేను ప్యాకేజింగ్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఒకసారి ఎలా ఉందో మీకు కూడా క్లీన్ చేస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట ప్రోడక్ట్ అన్నది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ నేను గుడ్ వైబ్స్ నుంచి తెప్పించాను, బ్రైట్నింగ్ ఫేస్ సెరమ్ అనమాట. అండ్ ఇది కూడా ప్యాకేజింగ్ ఓపెన్ చేసి ఇస్తా. సేమ్ మనకి సెరమ్స్ అంటే ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్ ప్యాకేజింగ్ అంతా. అండ్ ఇది బ్రైట్నింగ్ సెరమ్ అండి. అండ్ దీని యూసేజ్ కూడా ఎలా ఉంది అండ్ దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నది కూడా తొందరలోనే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లేవర్ తెప్పించాను, ఆరెంజ్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. సో దీని యూసేజ్ వచ్చేస్తే మనకి, సో నేను దీని గురించి అయితే నేను విడిగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అండ్ బికాస్ మళ్ళీ నేను దీంట్లో చెప్తే లెందీకి అయిపోతుంది బ్లాగ్. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కానీ నెక్స్ట్ వచ్చి మేకప్లోకి వస్తే లాక్మీ అబ్సల్యూట్ ఆర్గన్ ఆయిల్ సెరమ్ ఫౌండేషన్ అనమాట, SPF 45. నేను ఆల్రెడీ నిన్న మేకప్ వీడియో యూస్ చేశాను కదా, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. అండ్ లాక్మీ ప్రోడక్ట్స్ మీద కూడా మనకి 25% ఆఫర్ నడుస్తుంది. ఇది కూడా సేమ్ మనకి సిరమ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. ప్యాకేజింగ్ బాటిల్ మాత్రం చాలా బాగుంది. అండ్ లీకేజ్ కూడా తొందరగా ఏం అవ్వదు మనకి, లైక్ జర్నీ చేసినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది నా థర్డ్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్ఏ గర్ల్ ప్రో బీబీ క్రీమ్ తెప్పించాను. అండ్ ఇది షేడ్ నెంబర్ ఏంటన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రెజెంట్ అయితే ఇది షేడ్ నెంబర్ మీడియం డీప్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో చూపిస్తాను, ఇది కూడా బాగుంది, స్కిన్లో చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూపిస్తాను మీకు, ఎక్కువ పెట్టేసుకున్నాను. సో చూసారు కదా ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి ఇలా పెట్టాను. ఇది కూడా అప్లై చేసేయచ్చు. స్కిన్లో చాలా అంటే చాలా తొందరగా నా స్కిన్ టోన్లో చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది అనమాట. అసలు వేసుకున్న ఫీలింగ్ కూడా లేదు, లైక్ ఒక ఫౌండేషన్ వేసుకున్న ఫీలింగ్ లేదు. అండ్ ఇది వచ్చేసి ఎల్ఏ ప్రో గర్ల్, అండ్ దీని మీద కూడా మనకు ఆఫర్ నడుస్తుందండి, లైక్ 20% ఆఫర్ నడుస్తుంది. సో ఇది నా ఫిఫ్త్ ప్రోడక్ట్, ఫోర్త్ ప్రోడక్ట్. అండ్ నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ 9 to 5 ఐ కలర్ అనమాట, లైక్ ఐ మేకప్ కోసం తీసుకున్నాను నేను ఇది. ఐ థింక్ లైటింగ్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 4 షేడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్పుల్, అండ్ నెక్స్ట్ వచ్చి లైక్ బ్రౌన్ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ అండ్ లైక్ ఇది ఒక లైక్ గ్రీన్ కలర్ అనమాట, గ్రీన్లో డిఫరెంట్ కలర్. ఇది మనకి అంత చమ్కీగా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. ఇంకా నేను దీన్ని యూస్ చేయలేదు, యూస్ చేసిన తర్వాత కూడా చెప్తాను. సో ఇది
ఇది మొత్తం 7 గ్రామ్స్. ఎలిగల్ నేను అన్నది ఎలిగల్ ప్రోడక్ట్, నేను 20% ఆఫర్ అని చెప్పాను కదా, సారీ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది 25% ఆఫర్ అనమాట, సారీ ఫర్ దట్. అండ్ 25 అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఫస్ట్ టైం తెప్పించాను స్మోకీ ఐస్ని క్రియేట్ చేయడం కోసం తెప్పించాను అనమాట. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అలా క్రియేట్ చేయలేదు అండ్ యూజ్ చేయలేదు కూడా. అండ్ తొందరలోనే మీకు అది ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఐస్కి ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి కలర్ బార్ బ్రాండ్ అనమాట, జస్ట్ స్మోకీ కాజల్, సేమ్ మన కాజల్ లాగే ఉంటుంది చూడడానికి. అండ్ దీని మనకి దీని మీద కలర్ బార్ ప్రోడక్ట్స్ వచ్చేసి 20% ఆఫర్ నడుస్తుంది. ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది, ఒక పెన్ టైప్. ఇట్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగ సాఫ్ట్ ఏమంటారు, ఒక బ్రష్ టైప్ ఇచ్చారనమాట, ఐ మేకప్ బ్రష్ అంటారు కదా. సో అది అంటే చూపిస్తాను, ఇట్ సైడ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది పెన్ టైపు. దీన్ని అప్లై చేసి దీంతో మనం క్రియేట్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది పెన్సిల్ అయితే. సో తొందరలోనే నా స్మోకీ ఐస్ని క్రియేట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నమాట నేను చిన్న పర్పుల్ హాల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఎవరన్నా మీకు నచ్చినట్టయితే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆఫర్స్ కూడా నేను కింద లింక్స్ ఇస్తాను, ఐ మీన్ దేని మీద ఎంత ఆఫర్ ఉంది అన్నది కూడా నేను కింద డీటెయిల్గా ఇచ్చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేయచ్చు. మళ్ళీ మీతో మాట్లాడతాను, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మేము ఎమ్మీ అండ్ టేస్టీ మైసూర్ బజ్జీ వేసుకున్నాం అనమాట, చాలా బాగుంది. మైసూర్ బాగున్నా సూపర్ టేస్టీగా ఉంది. ఆల్రెడీ నా ఛానల్లో మీకు ఎలా వేయాలనేది చూపించాను, చూసారు కదా. ఇవి మనకి బయట వేసినట్టు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి, టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. దీంతోపాటు నేను చేశాను పచ్చెన్నపప్పు అండ్ వేపిన సెన్నపప్పుతో రెండు కలిపి పచ్చడి చేశాను, చాలా బాగుంది అది కూడా. అండ్ నెక్స్ట్ టిఫిన్ అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్ ఇంకా అవన్నీ తర్వాత బెడ్రూమ్లో మేము ఇట్ సైడ్ తిప్పేసామని చెప్పి ఒకసారి మీకు చెప్పాను కదా. సో ఇట్ సైడ్ తిప్పేయడం వల్ల ఏమైందంటే మొత్తం రూమ్ అంతా చాలా ఇరుగ్గా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. సో అందుకోసం హస్బెండ్ వేరే సైడ్ తిప్పేయడం కోసం అవన్నీ ఇప్పున్నారనమాట. సో ఫైనల్లీ నా రూమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నా పాత రూమ్ ఎలా ఉండదు ఇప్పుడు అలా చేసేసుకున్నాం అనమాట. నాకు ఇప్పుడు ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండ్ సూపర్ హ్యాపీ. ఎలా ఉంది బెడ్రూమ్, నీట్గా ఉంది కదా, ఇందా ఇప్పుడు బాగుందా అప్పటి బాగుందా చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా డస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత పైనుంచి మా హస్బెండ్ ఇంట్లో ఉన్నానమాట, ఇంకా తను పైనుంచి గ్యాస్ స్టవ్ తీయించాను అనమాట. ఇది పైన పెట్టేసాము సన్ షేడ్ మీద. ఇది నా ఫస్ట్ స్టవ్, చాలా ఇష్టము కానీ అప్పట్లో నేను ఎక్కువ కర్రీస్ అవన్నీ ఏం చేసేదాన్ని కాదు. అండ్ నాకు చాలా పెద్దగా అనిపించేది, 4 బర్నర్ స్టవ్ అంటే బర్నర్ స్టవ్ అంటే చాలా పెద్దది కదా ఎందుకని చెప్పేసి వాడేదాన్ని కాదు. అలాంటి 2 ఇయర్స్ అయిందనమాట వాడక. సో మొత్తం నీట్గా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేసాము, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయింది, ఇంకా కొంచెం కొంచెం ఉంటుంది కదా 2 ఇయర్స్ అంటే ఎలా అయిపోయిందో ఆల్మోస్ట్ మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది మొత్తం. ఇది గ్లాస్ స్టవ్ అనమాట, మేము ఇది కొని దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది, లైక్ పిల్లవగానే కొన్నామన్నమాట 2 మంత్స్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను వంకాయ పచ్చిమిర్చి కర్రీ. ఇది మీరు ట్రై చేయండి, డెఫినెట్గా ఇష్టపడతారు. మా మమ్మీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోండి, దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లో మనం ఎటువంటి మసాలా యాడ్ చేయము, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. సో నీట్గా ఫ్రై చేసుకోండి. అండ్ పచ్చిమిర్చిని వేసాము చాలా ఘాటు ఉంటుంది అని అనుకుంటుంది కానీ అంత ఏమి ఉండదు, కొంచెం స్పైసీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి నీట్గా ఇవి కూడా మిక్స్ కలుపుకోవాలన్నమాట. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ దాని తర్వాత దీని మీద మూత పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ కాసేపు చెప్పాను కదా బాగా ఫ్రై అవ్వాలని చెప్పేసి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి లేదంటే అసలు టేస్ట్ అనేది బాగోదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను వంకాయల్ని నీట్గా పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా, ఈ షేప్ అనేది ఏదైనా ఓకే. మేమైతే ఎక్కువ ఇలా చేసినప్పుడు వంకాయ పచ్చిమిర్చి చేస్తే మ్యాక్సిమం ఇలాగే కట్ చేస్తారు మమ్మీ. ఈ రెసిపీ నాకన్నా మా మమ్మీ ఎక్కువ చేస్తారు, నేను ఇప్పుడు దాకా చేయలేదు కానీ చాలాసార్లు తిన్నాను, టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలని చెప్పేసి సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట.
సో నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మూత పెట్టి దాని మీద ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను, ఎందుకంటే ఆవిరి పడుతుంది అనమాట, ఆవిరితో ఇంకా చాలా బాగా కుక్ అవుతుంది. సో తర్వాత ఆ ప్లేట్ అవి తీసేసి నీట్గా దీంట్లో నేను టమాటో కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా సారీ అది షూట్ చేయలేదు. అండ్ దాని తర్వాత సాల్ట్ అవి సరిపోయలేదు అన్ని చూసాం. దీంట్లో ఇంకా మనం కారం కానీ ఏమీ యాడ్ చేయము, బాగా ఇలాగే దగ్గరికి కుక్ చేసేస్తాము. జస్ట్ ఆవిరితోనే మొత్తం కుక్ అయిపోతుంది. దీంట్లో వాటర్ కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయితే. అండ్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడము. అండ్ సూపర్ టేస్టీ, ట్రై చేసి ఎలా ఉందన్నది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నైట్ వచ్చేసి నేను మా మమ్మీ మొత్తం చాలామంది ఒక 10 మెంబర్స్ హౌస్ ఈ రాముడు సీత అండ్ మోనోప్లే చాలా గేమ్స్ ఆడుతున్నాం. నిజంగా మా సమ్మర్ హాలిడే సూపర్ 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 ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రజెంట్ అయితే చిన్న బ్రేక్ ఇచ్చాము ఆటలో, అందుకే అనమాట మీకు వీడియో షూట్ చేస్తున్నాను. బాయ్ బాయ్.